అయోధ్యలో రామ మందిరం ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు తిరుపతిలో బీజేపీ నాయకులు తీర్థశుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నెల 22వ తేదీన అయోధ్యలో రామ మందిరం ప్రారంభం కానున్నది. నేపథ్యంలో దేశవ్యాప్తంగా సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోని అన్ని ఆలయాలను శుద్ధి చేయాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా తీర్థశుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. తిరుపతిలో బీజేపీ నాయకులు గోండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పెదకాపు లేఅవుట్ राम मंदिरा शनिवार बीजेपी नायक तो कल शुभ्रपरचार ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 22వ తేదీ సోమవారం అయోధ్యలో రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా పెద్దకాపు వీధిలోని శ్రీరామ భజన మందిరంలో ప్రత్యేక భజనలు చేసి స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు చేసి సాయంత్రం దీపారాధన చేయనున్నామని పేర్కొన్నారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని అందరూ విచ్చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు గోపాల్ రెడ్డి, నల్లందుల జితేందర్ రెడ్డి, దొడ్డారెడ్డి మురళీరెడ్డి, దొడ్డారెడ్డి ముని కృష్ణారెడ్డి, కాగితాల ప్రసాద్, బీజేపీ నాయకులు గోండాల గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. सर को सेकंड सर सर फेस सर फिर बोले सर जय श्री राम. गौरव प्रधान नरेंद्र मोदी गारी पिलुपु मेरकु ई रोजु स्थानिक आलयाल्लो सिद्धि कार्यक्रम चेस्तुन्नामु. 22వ తేదీ श्री बालरामुनि प्रतिष्ठ अयोध्यलो अंगरंग वैभवंगा जरुगुतुंदि. दानिलो भागंगाने ई रोजु स्थानिक आलयाल्लो परिशुभ्रत कार्यक्रमाल्नि मन गौरव प्रधान नरेंद्र मोदी पिलुपु मेरकु मेमु चेस्तुन्नामु. ई रोजु स्थानिक पेद्दकापु వీధిలోని శ్రీ రామ భజన మందిరములో భజన మందిరం పాలక మండలి సభ్యులతో కలిపి ఈ రోజు శుద్ధి కార్యక్రమం చేశాము. ఈ 22వ తేదీ కూడా సోమవారం భజన కార్యక్రమాలు చేసి రాముని అనుగ్రహం మనందరికీ కావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ జై శ్రీరామ్.